హాయ్ అందరికీ నమస్కారం. సో ఇప్పుడు వచ్చేసి మనం బయాస్ అంటే వేరియన్స్ అనేది తెలుసుకున్నాం. సో ఈ బయాస్ అంటే ఏంటంటే ఐ మీన్ డిఫరెన్స్ బిట్వీన్ ఇప్పుడు మన జనరల్ గా ఇప్పుడు మనము కరెక్ట్ ప్రిడిక్షన్ జరుగుతుంది అలానే మనకి కరెక్ట్ వాల్యూ ఉంటుంది. ఐ మీన్ ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ మన కరెక్ట్ వాల్యూ వచ్చేసి 100% రావాలబ్బా, 100% రావాలంటే మన ప్రిడిక్షన్ లో వచ్చేసి 20% వచ్చింది. సో ఐ మీన్ 20 వచ్చింది. సో మనకి మిగతా 80 ఏదైతే ఉంటుందో ఆ రెండింటి ఆ డిస్ప్రెషన్స్ ఆ 20కి 100 మధ్యలో ఏదైతే డిస్టెన్స్ ఉంటుందో దాన్ని వచ్చేసి బయాస్ అంటాము. సో ఇది డెఫినేషన్ పరంగా చెప్పాలంటే డిఫరెన్స్ బిట్వీన్ ప్రిడిక్షన్ బై ఎ మోడల్ అండ్ ద కరెక్ట్ వాల్యూ ఆఫ్ ఎ మోడల్. సో ఇది వచ్చేసి డెఫినేషన్ పరంగా బయాస్ అంటే. సో వేరియన్స్ ఏంటంటే హౌ మచ్ డేటా హెస్ బిన్ స్ప్రెడ్ డేటా అనేది ఎలా అయితే స్ప్రెడ్ అయిందో ఐ మీన్ ఎంత దూరం స్ప్రెడ్ అయిందని చెప్పేసి డేటా ఉంటుందో దాన్ని వచ్చేసి వేరియన్స్ అంటాము. సో నెక్స్ట్ వచ్చేసి ఈ హై బయాస్ లో వేరియన్స్ ఉంటే కనుకేమో బయాస్ ఎక్కువ ఉండి ఈ హయాస్ ఎక్కువ ఉంటే ట్రైనింగ్ ఇది వచ్చేసి ఓవర్ ఐ మీన్ ఓవర్ ఫిట్టింగ్ అంటాము. లో బయాస్ హై వేరియన్స్ ఉంటేమో అండర్ ఫిట్టింగ్ అంటాము. సో ఇది వచ్చేసి ఓవర్ ఫిట్టింగ్ అండర్ ఫిట్టింగ్ అంటే ఏంటంటే ఓవర్ ఫిట్టింగ్ వచ్చేసి ట్రైనింగ్ డేటా పైన బాగా పనిచేస్తుంది ఓవర్ ఫిట్టింగ్ అనేది. సో ట్రైనింగ్ డేటా బాగుంటుంది కానీ టెస్టింగ్లో వచ్చేసి అసలు ఆ డేటా అనేది రీడ్ అవ్వదు అనమాట. ఐ మీన్ ట్రైనింగ్ అంటే డేటా పాయింట్స్ మొత్తం రీడ్ అవ్వకుండా పోతాయి, అన్ని డేటా పాయింట్స్ రీడ్ అయిపోతాయి. కానీ టెస్టింగ్లో మనం ఒక శాంపుల్ పంపించినప్పుడు ఏంటంటే ఆ డేటా పాయింట్ అసలు రీడ్ అవుతుంది. టెస్టింగ్కి ట్రైనింగ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది, అది వచ్చేసి ఓవర్ ఫిట్టింగ్ అంటాము. సో అండర్ ఫిట్టింగ్ అంటే ఇది ట్రైనింగ్ డేటా సెట్ పైనే చాలా ప్రాబ్లం ఉంటుంది అంటారు. ఐ మీన్ డేటా సెట్ అనేది ట్రైనింగ్లోనేది పెర్ఫామ్ అనేది పర్ఫెక్ట్ చేయదు. సో అందొచ్చేసి మనకు వచ్చేసి అండర్ ఫిట్టింగ్ అంటమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఆర్ స్క్వేర్ అడ్జస్టెడ్ ఆర్ స్క్వేర్ అనమాట. సో ఈ ఆర్ స్క్వేర్ అంటే ఏంటంటే ఒక సింగిల్ వేరియబుల్ తీసుకొని సింగిల్ వేరియబుల్కి ఐ మీన్ ఒక సింగిల్ వేరియబుల్ తీసుకొని దాని యొక్క వేరియేషన్స్ అనమాట. సో వేరియేషన్ ఐ మీన్ వేరియేషన్ ఎలా డిపెండెంట్ వేరియబుల్కి ఇండిపెండెంట్ వేరియబుల్కి మనకు టూ వేరియబుల్స్ తీసుకుంటాము. మనం ఏదైనా ట్రైనింగ్ టెస్టింగ్లో తీసుకుంటాము కదా. సో ట్రైనింగ్ వేరియబుల్ని ఒక వేరియబుల్ని టెస్ట్ చేస్తాము, టెస్టింగ్లో ఒక వేరియబుల్ని పంపిస్తాము. సో పంపించినప్పుడు ఈ రెండింటి యొక్క వేరియేషన్ ఎలా జరుగుతుంది. సో ట్రైనింగ్ డేటా అనేది వేరియేషన్ ఎలా జరిగింది, టెస్టింగ్ డేటా అనేది వేరియేషన్ జరిగింది. అలా సింగిల్ డేటాకి మనం తీసుకుంటే అది వచ్చేసి దాన్ని ఆర్ స్క్వేర్ అంటాము. సో ఈ అడ్జస్టెడ్ ఆర్ స్క్వేర్ ఏంటంటే పర్సంటేజ్ అనమాట. సో పర్సంటేజ్ ఆఫ్ ద వేరియేషన్. సో మనకి ఆర్ స్క్వేర్ దాన్ని ఐ మీన్ ఎంటైర్ ఉన్న డేటా సెట్ తీసుకొని మనము దానికి పర్సంటేజ్ తీసుకున్నమాట ఆ వేరియన్స్ మొత్తాన్ని. సో ఆ రెండింటికి వేరియేషన్ ఎలా జరిగింది, డిపెండెంట్ వేరియబుల్స్కి ఇండిపెండెంట్ వేరియబుల్స్కి ఎలా జరిగింది వేరియేషన్, దాన్ని స్క్వేర్ దాన్ని పర్సంటేజ్ తీసుకుంటే వచ్చేసి మనకి అడ్జస్టెడ్ ఆర్ స్క్వేర్ అనమాట. ఆల్మోస్ట్ మనకు అడ్జస్టెడ్ ఆర్ స్క్వేర్ వచ్చేసి మనకి యాక్యురసీలో వస్తుంది అనమాట పర్సంటేజ్. ఐ మీన్ 20% యాక్యురేట్గా ఉంది, 30% యాక్యురసీగా ఉంది, డిపెండెంట్ వేరియబుల్కి ఇండిపెండెంట్ వేరియబుల్కి ఇలా ఉందని చెప్పేసి తెలుసుకుంటాం అనమాట. సో ఇది వచ్చేసి ఆర్ స్క్వేర్ అడ్జస్టెడ్ ఆర్ స్క్వేర్ అనమాట. సో బయాస్కి వేరియన్స్కి ఏంటంటే ఎప్పుడైతే మోడల్కి హై బయాస్ లో వేరియన్స్ ఉంటే కనుక మోడల్ ట్రెండ్స్ టు ఓవర్ ఫిట్టింగ్ అవుతాయి. ఐ మీన్ హై బయాస్ ఎక్కువ ఉందనుకోండి మోడల్ అనేది ఓవర్ ఫిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ బయాస్ కనుక తక్కువ ఉందనుకోండి అది ఓవర్ ఐ మీన్ అండర్ ఫిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని సో డేటా ఎప్పుడు ఇది బెస్ట్ కండిషన్ ఎప్పుడంటే బయాస్ ఫంక్షన్ వేరియన్స్ అనేది కరెక్ట్గా ఉంటేనే మనకి మోడల్ అనేది కరెక్ట్గా ఉంటుంది అనమాట. సో ఐ మీన్ రెండింటిలో హై బయాస్ ఉండకూడదు, లో వేరియన్స్ ఈ రెండు ఉండకూడదు అనమాట. సో అలా ఉంటుందో ఏమైందంటే మన డేటా సెట్ అనేది ప్రాపర్గా వర్క్ అవ్వదు. సో ఈ ఓవర్ ఫిట్టింగ్ అండర్ ఫిట్టింగ్ అనేది ఓవర్కమ్ అవడానికి మనకి మిషన్ లెర్నింగ్ సమ్ కొత్త టెక్నిక్స్ ఉన్నాయి. సో ఆ టెక్నిక్స్ మనం యూస్ చేస్తాం. ఐ మీన్ లీనియర్ రిగ్రెషన్కి అయితే పాలినోమియల్ రిగ్రెషన్, పాలినోమియల్ రిగ్రెషన్ నుంచి L1 L2 రెగ్యులరైజేషన్ యూస్ చేసేసి దాన్ని ఓవర్ ఫిట్టింగ్ అండర్ ఫిట్టింగ్ కమ్ చేస్తాం అనమాట. సో ఈ ఆర్ స్క్వేర్ అడ్జస్ట్ ఆర్ స్క్వేర్ ఏంటంటే యాక్యురసీ కోసం అనమాట. ఐ మీన్ ఆర్ స్క్వేర్ అంటే ఈచ్ ఇండివిజువల్ పాయింట్ దగ్గర అది ఎలా వేరియేట్ అవుతుంది, వేరియేషన్ ఎలా జరిగిందని చెప్పి చెప్తాము. సో ఆ వేరియేషన్ అయిందని మనం స్క్వేర్ తీసుకు స్క్వేర్ ఐ మీన్ పర్సెంటేజ్లో తీసుకుంటే అడ్జస్ట్ ఆర్ స్క్వేర్ అంటాం అనమాట.